ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తానని అన్నారు సీఎం చంద్రబాబు. నీరు ప్రగతి కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించిన బాబు భూగర్భ జలాలను పెంచేందుకు చెరువు లోతు పెంచుతున్నామని అన్నారు. ప్రతి సోమవారాన్ని పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్షకు కేటాయించామని, పోలవరం పూర్తయితే రాష్ట్రంలో నీటి సమస్య ఉండదన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన బాబు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. రాష్ట్రంలో కరెంటు కొరత లేదు గనుక నీటి కొరతను అధిగమిస్తే ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మామూలుగా మీటింగ్లన్నీ గ్రామాల్లో పెట్టుకుంటాం, కానీ నీరు ప్రగతి కార్యక్రమాలు ఈరోజు పోకూరు చెరువుల నీళ్లు పెట్టుకున్నామంటే ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుదల. ఎట్టి పరిస్థితుల్లో చివరి భూముల వరకు కూడా నీళ్లు ఇవ్వాలని, ప్రకాశం జిల్లా కరువు రహిత జిల్లాగా తయారు చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క చెరువు దగ్గర దగ్గర 1000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియానే ఉంది. చెరువు 1000 ఎకరాలు, 1200 ఎకరాలు మొత్తం ఆయకట్టు ఉంది. ఎప్పుడో కట్టారు, నీళ్లు మాత్రం రావడం లేదు. అంటే కట్టారు కానీ పూర్తిగా నీళ్లు వచ్చే వ్యవస్థ లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఒక 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెరువు అంతా కూడా లోతు చేయడం, పూడికలు తీయడం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడే రాళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, ఇది 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం.